హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఇంగ్రాలిట్ ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని ప్రోజ్ లెసన్ అయినటువంటి షీ క్వాంక్వర్డ్ ఎవరెస్ట్ అనేటువంటి లెసన్ని మనం చూద్దాం అసలు ఎవరు ఎవరెస్ట్ని కాంక్వర్ చేశారు కాంక్వర్ అంటే క్లైంబింగ్ అనేసి అధిరోహించడం ఇలాంటి మీనింగ్లో కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది సో ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరు అంటే అరుణిమా సింహ సో ఈమె గురించి మనము ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాం బ్రీఫ్గా ఆమె గురించి మనం తెలుసుకుందాం ఎందుకంటే ఈమె మనకి ఆథర్ అనమాట సో ఆమె రాసినటువంటి తన యొక్క మెమరీస్ని బోన్ అగైన్ అన్ ద మౌంటైన్ ఏ స్టోరీ ఆఫ్ లాజింగ్ లూజింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఫైండింగ్ ఇట్ బ్యాక్ అనేటువంటి బుక్లోంచే మనము ఈ లెసన్ని తీసుకోవడం జరిగింది అంటే షీ కాంక్వర్డ్ ఎవరెస్ట్ షీ కాంక్వర్డ్ ఎవరెస్ట్ అనేటువంటి ఈ లెసన్ని మనం ఎందులోంచి తీసుకున్నాము అంటే అరుణమా సింహ రాసినటువంటి తన యొక్క మెమరీస్ అయినటువంటి బోర్న్ అగైన్ ఆన్ ద మౌంటైన్ ఏ స్టోరీ ఆఫ్ లూజింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఫైండింగ్ ఇట్ బ్యాక్ అనేటువంటి బుక్లోంచి తీసుకోవడం జరిగింది ఈ బుక్ని పిఎం నరేంద్ర మోడీ గారు డిసెంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్న లాంచ్ చేయడం కూడా జరిగింది అంతేకాకుండా ఈమెకి పద్మశ్రీ అనేటువంటి అవార్డు కూడా వచ్చింది ఇంకా ద ఫోర్త్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఇండియా కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రావడం జరిగిందనమాట సో మీకు ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది ఈమె సాధించినటువంటి అచీవ్మెంట్ ఏంటి అంటే షీ క్లైంబ్డ్ ద ఎవరెస్ట్ అందుకనే షీ కాంక్వర్డ్ ద ఎవరెస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది సో ఈమె మొదట్లో మనలాగే చాలా చక్కగా ఉండేది కానీ మధ్యలో ఏం జరిగింది అంటే షీ బికేమ్ అన్ యాంప్యూటీ యాంప్యూటీ అంటే ఏంటంటే షీ లాస్ట్ హర్ లెగ్ అంటే కట్ చేసి తీసేశారనమాట సో ఆ తరువాత కూడా ఆమె ఏమాత్రం తన ధైర్యాన్ని కోల్పోకుండా ఎవరెస్ట్ని ఎక్కింది కేవలం ఎవరెస్ట్ని మాత్రమే కాదు ఇంకా ఆమె వేటి వేటిని ఎక్కింది అంటే సో ఎవరెస్ట్ ఇన్ ఏషియా అది మనకు తెలుసు ఇంకా కిలీ మంజారో ఇన్ ఆఫ్రికా ఆఫ్రికాలో కిలి మంజారో అనేటువంటి మరొక పెద్ద పర్వతం ఉంది దాన్ని కూడా ఆమె ఎక్కింది ఇంకా ఎల్బ్రస్ ఇన్ యూరోప్ సో యూరోప్లో ఉన్నటువంటి మరొక అతిపెద్ద మౌంటైన్ ఏంటి అంటే ఎల్బ్రస్ దాన్ని కూడా ఎక్కింది ఇంకా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి కోస్కిజుకో అనేటువంటి మరొక అతిపెద్ద మౌంటైన్ని కూడా ఆమె ఎక్కడం జరిగింది ఇవన్నీ ఆమె యొక్క అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా ఆమె తన రెండు కాళ్ళు బాగున్నప్పుడు ఎక్కలేదు సో ఎప్పుడైతే ఒక తన ఒక కాలు తీసేశారో అంటే కట్ చేసి తీసేశారు ఆ తర్వాత ఆమె సాధించినటువంటి అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా ఆమె ఇంకా ఏం చేస్తుంది అంటే ఒక నాన్ ప్రాఫిట్ స్కూల్ నడుపుతూ ఉంది దాని పేరు ఏంటంటే షాహిద్ చంద్రశేఖర్ ఆజాద్ ఖేల్ అకాడమీ అనేటువంటి పేరు మీద ఆమె ఒక నాన్ ప్రాఫిట్ స్కూల్ కూడా నడుపుతూ ఉంది సో ఇది ఎవరి కోసము అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ కోసము ఈ స్కూల్ని ఆమె నడుపుతూ ఉందన్నమాట సో ఆమె తన యొక్క మెమరీస్తో రాసినటువంటి బుక్ తన మెమరీస్తో నిండినటువంటి బుక్ ఏంటి అంటే బోర్న్ అగైన్ ఆన్ ద మౌంటైన్ సో ఇందులోనే ఆమె ఏ స్టోరీ ఆఫ్ లూజింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఫైండింగ్ ఇట్ బ్యాక్ అనేసి తన స్టోరీ గురించి తానే రాసుకోవడం జరిగింది తన లైఫ్లో జరిగిన ఈవెంట్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు చాలా బ్రీఫ్గా మనం ఈ లెసన్లో డిస్కస్ చేసుకుందాం అరుణిమా సింహ గురించి ఓకేనా రైట్ షీ కాంక్వర్డ్ ఎవరెస్ట్ మనకు అర్థమైపోయింది షీ అంటే అరుణిమా సింహ అరుణిమా సింహ ఈజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ ఏ స్మాల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అంబేద్కర్ నగర్ లొకేటెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రమ్ లక్నో సో అరుణమా సింహ ఒక చిన్న డిస్టిక్ అనమాట అందులో నివసించేది ఆ డిస్ట్రిక్ట్ ఏంటి అంటే అంబేద్కర్ నగర్ అనేటువంటి ఒక స్మాల్ డిస్ట్రిక్ట్లో నివసిస్తుండేది ఇది లక్నో నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉండేది అరుణిమాస్ ఫాదర్ వాజ్ అన్ ఇంజనీర్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ అండ్ హర్ మదర్ వాజ్ ఏ సూపర్వైజర్ ఇన్ ద హెల్త్ డిపార్ట్మెంట్ అరుణిమాస్ యొక్క ఫాదర్ ఆర్మీలో అంటే ఇండియన్ ఆర్మీలో ఒక ఇంజనీర్గా పనిచేసేవారు ఇంకా అరుణిమా సింహ యొక్క మదర్ వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు షీ లాస్ట్ హర్ ఫాదర్ వెన్ శివాస్ త్రీ సో అరుణిమా సింహ తను త్రీ ఇయర్స్ ఉండగానే తన ఫాదర్ని కోల్పోయింది అంటే ఆయన చనిపోయారనమాట అండ్ హర్ సిస్టర్స్ హస్బెండ్ దెన్ బికేమ్ ద ఫ్యామిలీస్ హెడ్ అప్పటి నుంచి ఆమెకి సిస్టర్ ఉండేదనమాట అక్క సో ఆమె యొక్క హస్బెండ్ అంటే ఆమె యొక్క బర్త్డే ఆ ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా మారడం జరిగింది షీ ఆల్సో హ్యాజ్ ఏ యంగర్ బ్రదర్ యంగర్ అంటే తమ్ముడు సో ఆమెకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడనమాట అరుణిమ వాజ్ ఏ సైక్లిస్ట్ సో అరుణిమ సైక్లిస్ట్ అనమాట ఆమె చాలా బాగా సైకిల్ తొక్కుతుంది ఇంకా షీ ప్లేడ్ ఫుట్బాల్ ఇంకా ఆమె ఫుట్బాల్ కూడా ఆడుతుంది అండ్ హ్యాజ్ ఆల్సో బీన్ ఏ నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అంతేకాకుండా షీ వాజ్ ఏ నేషనల్ వాలీబాల్ ప్లేయర్ ఆల్సో అంటే ఆమె నేషనల్ లెవెల్లో వాలీబాల్ కూడా ఆడడం జరిగింది షీ నెవర్ హ్యాడ్ ప్లాన్స్ టు సీక్ ఏ ప్రొఫెషన్ ఇన్ ఎరీనా ఆఫ్ స్పోర్ట్స్ సో ఆమెకి ఎలాంటి ప్లాన్స్ కూడా లేవన్నమాట షీ నెవర్ హ్యాడ్ ప్లాన్స్ టు సీక్ ఏ ప్రొఫెషన్ ఇన్ ద ఎరీనా ఆఫ్ స్పోర్ట్స్ ఏరినా అంటే ఫీల్డ్ ఆఫ్ స్పోర్ట్స్ అనమాట స్పోర్ట్స్లో సో ఏదన్నా ప్రొఫెషన్ వెతుక్కుందాము అనేటువంటి ప్లాన్స్ ఆమెకి ఏమాత్రం కూడా లేవు షీ హంగప్ హర్ బూట్స్ ఫర్ ఏ వైల్ అండ్ ఆల్దో షీ వాజ్ ఏ లా గ్రాడ్యుయేట్ షీ వాజ్ ఫేసింగ్ ద బ్రంట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ సో హంగప్ హర్ బూట్స్ అంటే ఏంటంటే స్టాప్ డూయింగ్ ఏ పర్టిక్యులర్ స్పోర్ట్ ఆఫ్టర్ రెగ్యులర్లీ డన్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ అంటే ఆమె స్పోర్ట్స్లో చాలా టాలెంట్ ఉన్నా కానీ ఎప్పుడు దాంట్లో తనకి జాబ్ వస్తుంది అనేసి ఎప్పుడు అనుకోలేదు సో అందువల్లే తనకి ఎంతో టాలెంట్ ఉన్న కానీ స్పోర్ట్స్లో వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఆమె లా గ్రాడ్యుయేట్ కూడా చేసింది కాబట్టి దానికి తగ్గ జాబ్ ఏమైనా వెతుక్కుందాము అనేసి ట్రై చేయడం చేసేది బట్ షీ వాజ్ ఫేసింగ్ ద బ్రంట్ ఆఫ్ ఎంప్లాయ్ అన్ఎంప్లాయ్మెంట్ సో బ్రంట్ అంటే ఏంటంటే ద ఫుల్ నెగిటివ్ రిజల్ట్స్ ఆఫ్ ఎ థింగ్ ఆర్ ఈవెంట్ అంటే ఆమె ఎంతో ట్రై చేస్తుంది జాబ్ పొందాము అనేసి కానీ ఆమెకి జాబ్ రావట్లేదు సో షీ వాస్ ఫేసింగ్ వెరీ బ్యాడ్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట అంటే తనకి ఎంత ట్రై చేసినా కానీ అన్ఎంప్లాయ్మెంట్గానే ఉండిపోతుంది సో నెగిటివ్ రిజల్ట్స్ ఏ వస్తున్నాయి ఏ ఇంటర్వ్యూలో కూడా ఆమె సెలెక్ట్ కావడం లేదు ఎలాంటి ఆపర్చునిటీస్ కూడా ఆమెకి రావట్లేదు అనమాట అలాంటి టైంలో షీ రిసీవ్డ్ సజెషన్స్ ఫ్రమ్ హర్ బ్రదరిన్లా సో బ్రదరిన్లా అంటే ఆమె యొక్క సిస్టర్ హస్బెండ్ ఉన్నారు కదా ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఉన్నారో ఆమె యొక్క తండ్రి చనిపోయిన తర్వాత ఆయన ఆమెకి సజెషన్ ఇచ్చారు ఏమని అంటే ఆస్క్డ్ హర్ టు అప్లై టు ద పారామిలిటరీ ఫోర్స్ ఇన్ ద ఆర్మీ సో ఆమెకి ఏమని చెప్పాడు అంటే పారామిలిటరీ ఫోర్స్లో ఆమెకి జాయిన్ అవ్వమనేసి తను చెప్పాడు అనమాట సో ఎప్పుడైతే పారామిలిటరీ ఫోర్స్లో అంటే ఆర్మీలో జాయిన్ అయితే నీకు చాలా బాగా ఉంటుంది అనేసి చెప్పాడు అంతేకాకుండా సో షీ కుడ్ స్టే క్లోజ్ ఫ్యామిలీ క్లోజ్ టు ఫ్యామిలీ అంతేకాకుండా తను ఫ్యామిలీ కూడా క్లోజ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది అనేసి కూడా ఆయన అనుకోవడం జరిగిందనమాట ఇంకా యాజ్ వెల్ యాజ్ బీ ఇన్ టచ్ విత్ స్పోర్ట్స్ ఇన్ సమ్ కెపాసిటీ అంతేకాకుండా ఆమెకి ఎంతో ఇష్టంగా తను చేసినటువంటి స్పోర్ట్స్ అన్నీ కూడా తనకి టచ్లో కూడా ఉంటాయి సో తనకి బాగా క్యాపబిలిటీ ఉంది కాబట్టి సో అవన్నీ కూడా తనకి చాలా బాగా ఉపయోగపడతాయి అనేసి ఆయన భావించడం జరిగింది షీ డిట్ హౌ ఎవర్ మేక్ ఇన్ డిస్పైట్ సెవరల్ అటెంప్ట్స్ సో ఆమె ఏమి ట్రై చేయలేదు కానీ చాలా అటెంప్ట్సే టై ట్రై చేసింది కానీ ఒక్క దాంట్లో కూడా ఆమె సక్సెస్ కాలేదు ఫైనల్గా ఆమె ఏం చేసింది అంటే వాళ్ళ బ్రదరిన్లా చెప్పినట్లుగా ఇంకా డిస్పరేట్ షీ అప్లైడ్ ఫర్ ఎ జాబ్ ఇన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్ టూ థౌజండ్ లెవెన్ సో ఆఖరికి ఆమె సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్ టూ థౌజండ్ వన్ లెవెన్లో ఆమె అప్లై చేయడం జరిగిందనమాట డిస్పరేట్ అంటే హోప్లెస్నెస్ సిచ్యువేషన్ అంటే ఎన్ని జాబ్స్కి అప్లై చేసినా కానీ ఆమె సెలెక్ట్ కావడం లేదు కాబట్టి ఆమె ఫైనల్గా ఏం చేసింది అంటే ఒక జాబ్ కోసము సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కోసం అప్లై చేసిందనమాట దో షీ గాట్ ఏ కాల్ లెటర్ సో ఆమెకి ఒక కాల్ లెటర్ వచ్చింది అంటే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి అనేసి ఒక కాల్ లెటర్ వచ్చింది కానీ దే హ్యాడ్ గాట్ హర్ బర్త్ డేట్ రాంగ్ కానీ వాళ్ళు ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేశారు ఆమె యొక్క బర్త్ సర్టిఫికేట్లో ఆమె యొక్క బర్త్ డేట్ అనేటువంటిది రాంగ్ ఉందనమాట అంటే బర్త్ సర్టిఫికేట్కి ఆమెకున్నటువంటి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అకాడమిక్ సర్టిఫికేట్స్కి వాటికి మ్యాచ్ కావట్లేదు అట్ ద టైమ్ షీ మేడ్ అప్ హర్ మైండ్ నాట్ టు లూజ్ ద జాబ్ బికాస్ ఆఫ్ టెక్నికల్ ఎర్రర్ సో అప్పుడు ఏమనుకునింది అంటే ఆమె తన మైండ్ని తనే సెట్రేట్ చేసుకుంది ఏంటి అనుకుంది అంటే సో ఈ టెక్నికల్ ఎర్రర్ వల్ల నేను జాబ్ని పోగొట్టుకోకూడదు అనేసి డిసైడ్ అయ్యి షీ సెట్ అవుట్ ఫర్ ఢిల్లీ టు గెట్ దిస్ ఎర్రర్ కరెక్టెడ్ కాబట్టి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఎలాగైనా సరే ఆ ఎర్రర్ని కరెక్ట్ చేసుకొని రావాలి అనేసి అనుకునింది అనమాట సెట్అవుట్ అంటే స్టార్ట్ డే జర్నీ ఆమె ఒక ట్రైన్లో తన జర్నీని ఢిల్లీకి వెళ్ళేదానికి స్టార్ట్ చేసింది అరుణిమ బోర్డెడ్ పద్మావతి ఎక్స్ప్రెస్ ఫర్ ఢిల్లీ ఆన్ ఏప్రిల్ ట్వెల్వ్ టూ థౌజండ్ లెవెన్ సో అరుణిమ పద్మావతి ఎక్స్ప్రెస్ ఏదైతే ఢిల్లీకి వెళ్తుందో దాన్ని ఎక్కడం జరిగింది ఎప్పుడు అంటే ఏప్రిల్ ట్వెల్వ్ టూ థౌజండ్ లెవెన్ ఇన్ ద ట్రైన్ షివాజ్ హరాస్డ్ బై యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సో ట్రైన్లో ఆమె కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే కొంతమంది రౌడీలు ఇలా ఉంటారు కదా దొంగలు ఇలాంటి వాళ్ళ చేత ఆమె హరాస్ చేయబడింది ఇట్ ఈస్ నాట్ అన్కామన్ టు హ్యావ్ క్రిమినల్స్ అబ్రోడ్ ఏ ట్రైన్ ఇన్ యూపీ యూపీ అంటే ఉత్తరప్రదేశ్ అనమాట బట్ దట్ డే వాజ్ డిఫరెంట్ సో జనరల్గా అది ఒక కామన్ థింగ్ అనమాట అంటే ఈ విధంగా దొంగలు క్రిమినల్సు సో అట్లాంటి వాళ్ళు ట్రైన్లోకి వెళ్ళి దోచుకోవడం అనేది ఆ యూపీలో జరిగేటువంటి ఒక సర్వసాధారణం కానీ ఆ రోజు ఒక డిఫరెంట్ థింగ్ జరిగింది తగ్స్ తగ్స్ అంటే ఆ క్రిమినల్స్ అనమాట ట్రై టు స్నాచ్ హర్ గోల్డ్ చైన్ సో ఆ తగ్స్ ఏం చేశారంటే ఆమె యొక్క గోల్డ్ చైన్ని తీసేసుకోవాలి అనేసి అనుకున్నారు ఆ గోల్డ్ చైన్ చాలా ఇంపార్టెంట్ ఆమెకి ఎందుకంటే దట్ వాజ్ గిఫ్టెడ్ బై హర్ మదర్ తన మదర్ అర్ణిమాకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఆ చైన్ కాబట్టి దాన్ని ఎలాగైనా తను ఉంచుకోవాలనుకునింది సో దొంగలు తీసుకెళ్లేదానికి తను ఒప్పుకోలేదనమాట షీ పుట్ ఏ బ్రేవ్ ఫైట్ సో ఆ దొంగలతోటి ఫైట్ చేసింది అండ్ ఫర్ ఏ వైల్ ఇట్ ఈవెన్ సీమ్ షీ హ్యాడ్ ద అప్పర్ హ్యాండ్ సో బాగా గమనిస్తూ ఉంటే అక్కడ ఆమె ఫైట్ చేస్తూ ఉంటే ఒకనొక సమయంలో ఆమె గెలుస్తుందనమాట ఆ ఫైటింగ్లో ద కంపార్ట్మెంట్ వాజ్ ఫుల్ ఆఫ్ పీపుల్ కంపార్ట్మెంట్ నిండా మనుషులు ఉన్నారు కానీ బట్ నో వన్ కేమ్ టు ద గర్ల్ బీయింగ్ రాప్డ్ అండ్ అటాక్డ్ కానీ ఒక్కరు కూడా ఆ గర్ల్ గర్ల్ అంటే ఇక్కడ అరుణిమా అరుణిమాని అలా దోచుకుంటూ ఉంటే దొంగలు ఒక్కరు కూడా తనకి హెల్ప్ చేసేదానికి కానీ ఆ దొంగలకు వ్యతిరేకంగా కానీ రాలేదు ఆ దొంగలు ఏం చేశారంటే సో అరుణిమాని దగ్గర ఉన్నటువంటి ఆ గోల్డ్ చైన్ ఏదైతే వాళ్ళ మదర్ ఇచ్చిందో అది దోచుకున్నారు ఇంకా తనని అటాక్ చేశారు సిన్స్ దగ్స్ కుడెన్ టేక్ హర్ ఆన్ వన్ ఎట్ ఎ టైమ్ ఈచ్ గ్రాబ్బె లింబ్ అండ్ హాల్డ్ హర్ అవుట్ ఆఫ్ ద మూవింగ్ ట్రైన్ సో ఆ థగ్స్ ఒక్కొక్కరుగా వచ్చి ఆమెతో ఫైట్ చేయలేకపోయారు అందుకనే ఏం చేశారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ అనమాట అంటే ఒక్కొక్కరు ఒకరు వచ్చేసి ఒక చేయి పట్టుకుంటే మరొకరు ఇంకొక చేయి మరొకరు ఒక కాలు మరొకరు ఇంకొక కాలు అట్లాగా ఆమెని కదలియకుండా పట్టేసుకొని ఏం చేశారు అంటే దే హాల్డ్ హర్ అవుట్ ఆఫ్ ద మూవింగ్ ట్రైన్ హాల్డ్ అంటే డ్రా సంథింగ్ హెవీ ఆమెని గట్టిగా లాగి ఆ మూవింగ్ ట్రైన్లోంచి బయటికి విసిరేసేశారనమాట అంటే ట్రైన్ అలాగే ఫాస్ట్గా వెళ్తూ ఉంటే ఆమెని అలాగ బయటికి వాళ్ళు విసిరివేశారు షీ ఫ్ల్యూ ఇంటూ అన్ ఆన్కమింగ్ ట్రైన్ సో ఆమె అలా గాల్లో ఎగురుతూ ఒక ట్రైన్ ఎదురుగా వస్తూ ఉంటే దానికి తగిలి అండ్ ద ఫోర్స్ త్రూ హర్ ఆన్ టు ద ఆపోజిట్ ట్రాక్స్ సో ఆ ఫోర్స్ ఏమైంది అంటే ఆపోజిట్ ట్రాక్స్ పైన పడిపోయింది వాట్ హ్యాపెన్ దేర్ ఆఫ్టర్ టుక్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది సో అంతా కూడా సెకండ్స్లో జరిగిపోయింది బిఫోర్ షీ కుడ్ మూవ్ హర్ బాడీ ఫ్రమ్ ద ట్రాక్స్ ద ట్రైన్ వెంట ఓవర్ హర్ లెఫ్ట్ లెగ్ సో అంత లోపలే తను కదలాలి అనేసి అనుకుని ఆ ట్రాక్స్ నుంచి లేయ్యాలి అనుకునేసరికే ఆ ట్రైన్ ఎదురుగా వస్తున్నటువంటి ట్రైన్ ఆమె లెఫ్ట్ లెగ్ పై నుంచి అనమాట మచ్ లేటర్ ఇట్ వాజ్ డిస్కవర్డ్ దట్ ఫార్టీ నైన్ ట్రైన్స్ హ్యాట్ పాస్డ్ హర్ బై ఆ లే రెక్డ్ అండ్ బ్లీడింగ్ ఆన్ ద ట్రాక్స్ అంటే మచ్ లేటర్ అంటే ఆ తరువాత ఏమి కనుక్కున్నారు అంటే నియర్లీ ఫార్టీ నైన్ ట్రైన్స్ ఆమె యొక్క లెఫ్ట్ లెగ్ పై నుంచి వెళ్ళడం అనేది జరిగింది సో రెక్కడంటే సివియర్లీ డ్యామేజ్డ్ ఎప్పుడైతే ఫార్టీ నైన్ ట్రైన్స్ అలాగా ఆమె కాలుపై నుంచి వెళ్ళిపోయాయో ఆమె కాలు చాలా డ్యామేజ్ అయిపోయింది అండ్ షీ వాజ్ బ్లీడింగ్ ఆన్ ద ట్రాక్స్ ఆ రైల్వే ట్రాక్ పైన ఆమె అలాగే రక్తము కారుకుంటూ ఉండిపోయింది రొడెంట్స్ ఫీస్టెడ్ ఆన్ హర్ ఊజింగ్ వూండ్స్ రొడెంట్స్ అంటే ర్యాట్స్ లేదా మైస్ ఆమె అలాగే పడుకుని ఉండిపోయింది అక్కడ కదలలేని పరిస్థితుల్లో ఉంటే ర్యాట్స్ అంటే ఎలుకలు అలాంటివి వచ్చి ఆమె యొక్క ఊజింగ్ వూన్స్ ఊజింగ్ అంటే ఏదైతే బ్లడ్ వస్తూ ఉందో ఆ ఊన్స్ని పైన దే ఆర్ ఫీస్టింగ్ ఫీస్టింగ్ అంటే తింటూ ఉన్నాయన్నమాట దే ఆర్ ఈటింగ్ హర్ బాడీ ఏదైతే బ్లడ్ కారుతూ అక్కడ ఉండిపోయిందో ఆమెకు లెఫ్ట్ లెగ్ దాన్ని అవన్నీ కూడా తింటూ ఉన్నాయన్నమాట షీ కెప్ట్ స్క్రీమింగ్ ఇన్ పెయిన్ సో అప్పుడు ఆమె ఎలా ఉంది అంటే పెద్దగా అరుస్తూ ఉంది ఆ పెయిన్కి సో అలాంటి పరిస్థితుల్లో ఆమె ఆ రోజంతా కూడా గడపాల్సి వచ్చింది అక్కడే ఎందుకంటే ఎవరు కూడా ఆ సమయంలో అక్కడికి రాలేదన్నమాట నెక్స్ట్ మార్నింగ్ హర్ మ్యాంగిల్డ్ బాడీ వాజ్ సైటెడ్ బై సమ్ ల్యాడ్స్ సో మ్యాంగిల్డ్ అంటే ఏంటంటే మ్యూటిలేటెడ్ ఆర్ డిస్ఫిగర్డ్ సో ఏదైతే ఆమె యొక్క డిస్ఫిగర్ అయిపోయినటువంటి బాడీ అంటే ఫార్టీ నైన్ ట్రైన్స్ అలా వెళ్ళకపోవడం వల్ల సో ఆమె యొక్క లెఫ్ట్ లెగ్ అంతా కూడా చాలా డ్యామేజ్ అయిపోయింది డిస్ఫిగర్గా తయారైపోయింది సో తన బ్లడ్ని అంతా కూడా బయటకు వస్తూ ఉంది ఎలకలు అవన్నీ కూడా వచ్చి ఆమె బాడీని అలా తినడం కూడా స్టార్ట్ చేసి ఆ పెయిన్తో ఆమె అరుస్తూ ఉందనమాట ఇదంతా ఎవరు చూసారంటే నెక్స్ట్ మార్నింగ్ కొంతమంది పిల్లలు కొంతమంది అబ్బాయిలు అక్కడికి వచ్చారు వాళ్ళు ఏ పని మీద వచ్చారు అంటే హూ కేమ్ టు టేక్ ఏ డంప్ సో ల్యాడ్స్ అంటే బాయ్స్ అనమాట వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే అక్కడ ఏదైనా వేస్ట్ పేపర్లు ఎత్తుకుంటారు కదా చెత్త ఎరుకునేటువంటి పిల్లలు అనమాట వాళ్ళు సో అలాంటి కొంతమంది బాయ్స్ ఆమెని చూశారు చూసి అప్పుడు అదంతా ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడంతో అట్ ద టైమ్ వాస్ టు టేక్ టేకెన్ టు ద బ్య హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సో అప్పుడు ఆమెని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని పోవడం జరిగింది బట్ ద మూవ్ ఇన్వాల్వ్డ్ సో మెనీ బ్యూరోక్రటిక్ హడిల్స్ బిఫోర్ బీయింగ్ టేకెన్ టు ద హాస్పిటల్ కానీ ఏదైతే హాస్పిటల్ తీసుకుని వెళ్తున్నారో అందులో చాలా బ్యూరోక్రటిక్ అంటే గవర్నమెంట్ సో రూల్స్ ఫార్మ్డ్ బై గవర్నమెంట్ సో గవర్నమెంట్కి రూల్స్ పెట్టినటువంటి అవన్నీ కూడా అడ్డంకులుగా నిలిచాయి అనమాట అవన్నీ పూర్తి చేసుకొని ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం జరిగింది అంటే అసలు ఆమె ఎవరు సో ఆమె ఏమన్నా ఆత్మహత్య చేసుకోబోయిందా లేకపోతే ఎవరన్నా తోసేసారా అనేసి ఇన్వెస్టిగేషన్స్ పోలీసు ఇట్లాంటి వాళ్ళంతా కేసెస్ రాసుకొని పోలీస్ కేసులు ఇవన్నీ రాసుకున్న తర్వాత ఆమెకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఇన్ ద హాస్పిటల్ షీ వాజ్ ఇన్ఫార్మ్డ్ దట్ హర్ లెగ్ హ్యాడ్ టు బి యాంపిటేటెడ్ ఫ్రమ్ బిలో నీ ఇమీడియట్లీ సో హాస్పిటల్లో డాక్టర్స్ ఏం చెప్పారు అంటే తన లెగ్ని తన యొక్క నీ కింద పార్టీ నుంచి తీసేయాలి ఇమిడియెట్గా టు ప్రివెంట్ గ్యాంగ్రీన్ ఫ్రమ్ సెట్టింగ్ ఇన్ సో గ్యాంగ్రీన్ అనేది ఫామ్ అయిపోయింది కాబట్టి దాన్ని అక్కడితో ఆపేయాలి అంటే వీ హ్యావ్ టు కట్ వీ హ్యావ్ టు యాంపిటేట్ యాంపిటేట్ అంటే కట్ ద బాడీ పార్ట్ అనమాట యాంపిటేట్ అంటే ఏంటి కట్ ద బాడీ పార్ట్ సో బాడీ పార్ట్ని కట్ చేసి తీసేయాలి అనేసి చెప్పడం జరిగిందనమాట ద హాస్పిటల్ వాజ్ అవుట్ ఆఫ్ అనస్తీషియా సో హాస్పిటల్లో అనస్థిషియా లేదా టైంలో అనస్తీషియా షార్టేజ్ ఉంది కానీ అప్పుడు కనుక ఆపరేషన్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఆ గ్యాంగ్రీన్ అనేది అలాగే పైకి పైకి వెళ్ళిపోయి ఆ లెగ్ మొత్తము వ్యాపిస్తుంది ఇంకా అదర్ బాడీ పార్ట్స్ కూడా చాలా త్వరగా వ్యాపిస్తుంది అనమాట గ్యాంగ్రీన్ అంటే కుళ్ళిపోవడం అంటాం అనమాట సో అది ఒక అది ఒక వైరస్ లాగా ఒక కుళ్ళిపోతుంటుండ పురుకులు పట్టడం అంటారు అది అలాగే ఆక్రమించేస్తుంది చాలా స్పీడ్గా సో దాని నుంచి తప్పించాలి అనేసి అనస్థీషియా లేకపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఏం చేశారు అంటే దే కండక్టెడ్ ద ఆపరేషన్ ద లింబు వాస్ సాడ్ ఆఫ్ సాడ్ ఆఫ్ అంటే తెలుసు కదా కట్ చేసి తీసేయడం రంపం లాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ తోటే ఆ లింబుని కట్ చేసి అంటే తన కాల్ని కట్ చేసి తీసేశారు వైల్డ్ షీ వాజ్ ఫుల్లీ కాన్షియస్ అంటే తనకి అనస్తిష ఇవ్వలేదు అనస్తీషియా అంటే మత్తు మంది అనమాట సో అనస్తీషియా ఇస్తే మత్తు తెలియకుండా కట్ చేయడం అనేది జరుగుతుంది కానీ అనస్తీషియా లేదు ఆ టైంలో హాస్పిటల్లో కాబట్టి అనస్తిష్యా లేకుండానే ఆమె ఫుల్ కాన్షియస్గా ఉండగానే ఆమె కాల్ అనేది కట్ చేసి తీసేయడం జరిగిందనమాట అప్పుడు ఆమె ఎంత పెయిన్ ఉంటుందో మనము ఊహించలేం మీడియా పిక్డ్ హర్ స్టోరీ అండ్ సూన్ అరుణమ బికెమ్ ఏ సెన్సేషన్ సో ఏదైతే జరిగిందో అనస్థీషియా లేకుండా ఇలాగ ఆపరేషన్ చేసి కాల్ తీశారనే విషయము మీడియాకి తెలిసిపోయిందనమాట అప్పుడు మీడియా వాళ్ళు అదంతా కూడా వాళ్ళ యొక్క ఛానల్స్లో ఇంకా వాళ్ళ యొక్క పేపర్స్లో వాటన్నిట్లో కూడా వేయడం జరిగింది అప్పుడు అరినుమా ఒక సెన్సేషన్గా అయిపోయింది దెన్ స్పోర్ట్స్ మినిస్టర్ అజయ్ మక్కెన్ హ్యాడ్ హర్ మూవ్ టు ఎయిమ్స్ సో దట్ షీ కుడ్ రిసీవ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ సో అప్పుడున్నటువంటి స్పోర్ట్స్ మినిస్టర్ అజయ్ మక్కెన్ ఏం చేశారు అంటే ఆమెని ఒక పెద్ద హాస్పిటల్ అదేంటి అంటే ఎయిమ్స్కి మార్చారనమాట అక్కడ ఆమెకి బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది ద గవర్నమెంట్ అఫిషియల్ వాంటెడ్ టు సేవ్ ది స్కిన్ సో రూమర్స్ ఆఫ్ హర్ పాజిబిలి అటెంప్టింగ్ సూసైడ్ బిగ్యాన్ టు సర్క్యులేట్ సమ్ ఈవెన్ వెన్ టు అబ్జర్వ్ లెంత్స్ టు క్లెయిమ్ షీ వాస్ ట్రావెలింగ్ వితౌట్ ఎ టికెట్ బట్ దిస్ వాస్ క్లియర్డ్ వెన్ సిసిటీవీ ఫుటేజ్ ఆఫ్ హర్ బయింగ్ ద టికెట్ సర్ఫేస్డ్ సో గవర్నమెంట్ అఫిషియల్స్ వాళ్ళు తమను తాము కాపాడుకునేదానికి సేవ్ దియర్ స్కిన్ అంటే ఏంటంటే టు సేవ్ దెమ్జల్స్ ఫ్రమ్ ద డేంజర్ ఆర్ అన్ప్లెజెంట్ అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ తమని తాము కాపాడుకునేదానికి కొన్ని రూమర్స్ అనేటువంటివి స్ప్రెడ్ చేయడం కూడా చేశారు ఏంటంటే ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది ఆమెను ఎవరు ఏం చేయలేదు అంటే ఆ విధంగా ఒక ట్రైన్లో దొంగలు ఆమెను దోచుకొని అలా చేశారు అంటే అదంతా కూడా ఏమవుతుంది ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే ఆ పోలీసులు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కావచ్చు సో అంత సెక్యూరిటీ లేకుండా ఏం చేస్తున్నారనే క్వశ్చన్ నడుస్తుంది కదా కాబట్టి కొంతమంది ఏం చేశారు అంటే అది దొంగలు చేయలేదు ఏం చేయలేదు ఆమె సూసైడ్ అండ్ చేసుకుంది అనేసి కొంతమంది ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు అలాగే కొంతమంది ఇంకా ఏం స్టార్ట్ చేయడం చేశారు అంటే ఇంకా అబ్జర్వ్గా అంటే ఇంకా వరస్ట్గా ఏం చెప్పడం స్టార్ట్ చేశారు అంటే అసలు ఆమె టికెట్ లేకుండానే ప్రయాణిస్తూ ఉంది అనేసి చెప్పడం స్టార్ట్ చేశారు కానీ క్లియర్గా సీసీటీవీలో ఆమె టికెట్ కొంటున్నటువంటి ఫుటేజ్ అనేది దొరకడంతో వాళ్ళు చెప్పిందంతా కూడా అబద్ధం అనేసి అందరికీ తెలిసిపోయిందనమాట లయింగ్ ఆన్ ద హాస్పిటల్ బెడ్ సో హాస్పిటల్ బెడ్ పైన అలా పడుకొని ఉండగానే వెన్ షీ వాజ్ ద వీకెస్ట్ అండ్ మోస్ట్ వల్నరబుల్ సో వల్నరబుల్ అంటే ఇన్ నీడ్ ఆఫ్ స్పెషల్ కేర్ అంటే హాస్పిటల్లో చాలా వీక్ పొజిషన్లో ఉంది ఒక ఇంటెన్సివ్ కేర్లో ఉందన్నమాట ఆమె అలాంటి సమయంలోనే షీ ఫెల్ట్ హెల్ప్లెస్ టు డిఫెండ్ హర్ సెల్ఫ్ అండ్ హర్ ఫ్యామిలీ అగనెస్ట్ దిస్ ఆన్ స్లాట్ సో డిఫెండ్ అంటే రెసిస్ట్ సో షీ ఫెల్ట్ హెల్ప్లెస్ టు డిఫెండ్ అంటే ఆమెకి చాలా హెల్ప్లెస్గా ఉంది అదంతా కూడా రెసిస్ట్ చేసేదానికి అంటే ఎవరైతే అక్కడ రోమర్స్ చెప్తూ ఉన్నారో వాళ్ళందరికీ అగనెస్ట్గా మాట్లాడేదానికి కూడా ఆమెకి ఓపిక లేదనమాట అంటే అంత వీక్గా ఉంది ఆమెకి స్పెషల్ కేర్ అనేది కూడా అవసరం ఉంది అంతేకాకుండా హర్ ఫ్యామిలీ అగనెస్ట్ దిస్ ఆన్ స్లాట్ స్లాట్ అంటే ఏంటంటే ఈ స్ట్రాంగ్ ఆర్ వైలెంట్ అటాక్ ఆన్ సంబడీ తన ఫ్యామిలీ వచ్చేసి ఈ స్ట్రాంగ్గా ఉందనమాట ఈ వైలెంట్ అటాక్ ఎవరైతే చేశారో దానికి ఆమె ఫ్యామిలీ స్ట్రాంగ్గా రిసీవ్ చేసేదానికి రెడీగా ఉంది షీ సెట్టు హర్ సెల్ఫ్ ఆమెకి ఆమె చెప్పుకునింది అనమాట ఏమని చెప్పుకుంది అంటే డే ఐ విల్ వితౌట్ ఏ డౌట్ ద ట్రూత్ ఆఫ్ వాట్ హ్యాపెన్ టు మీ సో ఏదో ఒక రోజు నేను ప్రూవ్ చేస్తాను ఏదైతే నాకు జరిగిందో అది వితౌట్ డౌట్ ప్రతి ఒక్కరికి నేను ప్రూవ్ చేస్తాను హర్ లెఫ్ట్ లెగ్ వాజ్ యాంపిటేటెడ్ సో ఆమె యొక్క లెఫ్ట్ లెగ్ యాంపిట్ చేయబడింది ఏ రాడ్ వాజ్ ఇన్సర్టెడ్ ఇన్ హర్ రైట్ లెగ్ అంతేకాకుండా రైట్ లెగ్ కూడా కొంచెం డ్యామేజ్ కావడంతో ఒక రాడ్ కూడా ఇన్సర్ట్ చేయడం జరిగింది రైట్ లెగ్లో ఫ్రమ్ నీ టు యాంకిల్ సో నీ నుంచి యాంకిల్ వరకు ఒక రాడ్ని కూడా ఆమె రైట్ లెగ్కి పెట్టడం జరిగింది టు హోల్డ్ ద షాటర్డ్ బోన్స్ టుగెదర్ సో ఏవైతే బోన్స్ అన్నీ కూడా షాటర్డ్ అంటే బ్రేక్ అయిపోయి ఉంటాయో అలా బ్రోకెన్ అయిపోయి ఉంటాయో వాటన్నిటిని టుగెదర్గా చేసి దగ్గరకు తీసి సో అక్కడ ఒక రాడ్ కూడా పెట్టడం జరిగిందనమాట షీ పాండర్డ్ పాండర్డ్ అంటే థాట్ షీ పాండర్డ్ ఆన్ ద మోస్ట్ ఇంపాసిబుల్ డ్రీమ్ షీ కుడ్ సెట్ ఫర్ హర్ సెల్ఫ్ షీ డిసైడెడ్ టు క్లైంబ్ ఎవరెస్ట్ సో అప్పుడు ఆమె ఆలోచించడం స్టార్ట్ చేసింది ఏం స్టార్ట్ చేసింది అంటే ఏదైతే ఇంపాసిబుల్ డ్రీమ్ అనుకుంటామో అందరం కూడా అలాంటి దాన్నే తను తన ఎయిమ్గా పెట్టుకుంది అదేంటో తెలుసా షీ డిసైడెడ్ టు క్లైంబ్ ఎవరెస్ట్ షీ డిసైడెడ్ టు క్లైంబ్ ఎవరెస్ట్ సో అప్పుడే ఆమె డిసైడ్ అయింది నేను ఎలాగైనా సరే ఎవరెస్ట్ని ఎక్కుతాను అనేసి ఆమె పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చింది సో ఎప్పుడైతే అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిందో బట్ హర్ డేషన్ వాజ్ లాఫ్డ్ ఆఫ్ అందరూ తన డేషన్ చూసి చాలామంది నవ్వుకున్నారు అండ్ మెట్ విత్ డౌట్స్ అబౌట్ హర్ మెంటల్ హెల్త్ అందరూ ఏమనుకున్నారంటే ఆమెకి పట్టింది అందుకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అనేసి కూడా కొంతమంది అనుకున్నారనమాట అంటే ఆమె చెప్పినటువంటి ఆమె యొక్క డెషన్ని ఆమె తీసుకున్నటువంటి డెషన్ని ఆమె ఏదైతే ఏమ్గా అనుకునిందో దాన్ని చాలామంది సీరియస్గా తీసుకోలేదు ఆమెకి పెట్టి మాట్లాడుతూ ఉంది ఇంకా ఆమె ఏంటి ఎవరెస్ట్ ఎక్కేది ఏంటి రెండు కాళ్ళు బాగున్న వాళ్ళు ఎక్కలేరు ఆమెకు ఒక కాళ్ళు ఏమో రాడ్ పెట్టారు ఒక కాళ్ళు ఏమో కట్ చేశారు ఆమె ఎక్కుతుంది ఎవరెస్ట్ అనేసి ఈ విధంగా చాలామంది అనుకోవడం జరిగింది వైల్ మోస్ట్ యాంపిటీస్ రిక్వైర్ మంత్స్ ఆర్ ఇయర్స్ టు గెట్ అక్లిమేజ్ అక్లిమేటైజ్డ్ టు ది ఇయర్ లిమ్స్ అరుణిమా స్టార్టెడ్ టు వాక్ ఇన్ టూ డేస్ సో చాలా యాంపిటీస్కి ఎన్ని డే ఎంత పడుతుంది సమయం అంటే తిరిగి వాళ్ళు కరెక్ట్గా నడిచేదానికి ఈ ఆర్టిఫిషియల్ని లెగ్స్ని సో పోస్తటిక్ అంటే ఆర్టిఫిషియల్ యాక్టింగ్ యాజ్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ద పార్ట్ ఆఫ్ బాడీ అంటే మన బాడీకి ఒక ఆర్టిఫిషియల్ లెగ్ని కానీ హ్యాండ్ని కానీ పెట్టి వాటిని యూజ్ చేసేదానికి ప్రాపర్గా చాలామందికి మంత్స్ ఇయర్స్ పడతాయి అనమాట వాటికి అడ్జస్ట్ అయ్యేదానికి అక్లిమిటైజ్డ్ అంటే అడ్జస్ట్ అయ్యేదానికి కానీ అరుణమాకి మాత్రము జస్ట్ టూ డేస్ మాత్రమే తీసుకుంది తను నడిచేదానికి ఆ యొక్క పోస్తటిక్ లెక్కిన పెట్టుకొని ఆమె కరెక్ట్గా టూ డేస్లో వాక్ చేయడం స్టార్ట్ చేసింది షీ అండర్స్టుడ్ ద పవర్ ఆఫ్ మైండ్ ఓవర్ బాడీ అప్పుడు అర్థమైంది అరుణిమాకి ఏమర్థమైంది అంటే మన బాడీని మనము దేని ద్వారా కంట్రోల్ చేయొచ్చు అంటే మన మైండ్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు అనేసి తను అర్థం చేసుకుంది షీ అండర్స్టుడ్ ద పవర్ ఆఫ్ మైండ్ ఓవర్ ద బాడీ సో మైండ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ దాన్ని కనుక మనం కరెక్ట్గా యూజ్ చేసుకున్నాము అంటే మన బాడీ పైన మనం విజయం సాధించవచ్చు అనేసి ఆమె ఆ టైంలో అర్థం చేసుకుంది స్ట్రైట్ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ షీ వెంట్ టు సి బచేంద్రీ పాల్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైమ్ ఎవరెస్ట్ సో అప్పుడు ఆమె ఏం చేసింది అంటే హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా ఒక వ్యక్తిని కలిసేదానికి వెళ్ళింది ఆమె ఎవరిని కలిసింది అంటే బచేంద్రి పాల్ అనేటువంటి ఒక ఆమెని కలిసేదానికి వెళ్ళింది ఎవరు బచేంద్రి పాల్ సో దిస్ బచేంద్రి పాల్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ హూ క్లైంబ్డ్ ఎవరెస్ట్ సో ఈమె పాల్ అనేటువంటి ఆమె ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అనమాట ఎవరైతే ఎవరెస్ట్ని ఎక్కారో ఆమె ఫస్ట్ ఇండియన్ ఉమెన్ హూ క్లైంబ్డ్ ద ఎవరెస్ట్ అంటే బచేంద్రి పాల్ సో ఈమెకైతే ఎలాంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్నెస్ లేదు అన్ని లిమ్స్ అన్నీ బాగున్నాయి ఆమె బట్ షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైమ్ ద ఎవరెస్ట్ అపార్ట్ ఫ్రమ్ హర్ ఇమీడియట్ ఫ్యామిలీ పాల్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ టు ఎంకరేజ్ హర్ సో తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాకుండా ఇక ఈ వరల్డ్ మొత్తంలో ఆమెను ఎంకరేజ్ చేసింది ఎవరు అంటే కేవలము బచేంద్రీ పాల్ అంటే తన ఫ్యామిలీ ఇంకా బచేంద్రీ పాల్ మాత్రమే ఆమె యొక్క ఐడియాకి అండగా నిలిచారనమాట షీ టోల్డ్ అరుణిమ ఇన్ దిస్ కండిషన్ యూ మేడ్ సచ్ ఎ హ్యూజ్ డేషన్ నో దట్ యూ హ్యావ్ ఆల్రెడీ కాంక్వర్డ్ యువర్ ఇన్నర్ ఎవరెస్ట్ నవ్ యు నీడ్ టు క్లైమ్ ద మౌంటైన్ ఓన్లీ టు షో ద వరల్డ్ వాట్ యు ఆర్ మేడ్ ఆఫ్ సో ఈ వర్డ్స్ ఎవరు చెప్పారంటే అంటే బచేంద్రిపాల్ చెప్పింది ఎవరితో చెప్పింది అరుణిమాతో చెప్పింది సో ఏమని చెప్పింది అంటే అరుణిమ ఇప్పుడు నీ కండిషన్లో ఉన్నటువంటి ఈ డిఫికల్ట్ కండిషన్లో నువ్వు ఒక పెద్ద డిసిషన్ తీసుకున్నావు నీకు తెలుసా ఆల్రెడీ నువ్వు నీ మైండ్లో ఎవరెస్ట్ని ఎక్కేసావు కాంక్వర్డ్ అంటే బై మౌంటైన్ సక్సెస్ఫుల్లీ ఆర్ ఓవర్కమ్ సో నువ్వు ఆల్రెడీ నీ మైండ్లో ఎవరెస్ట్ని ఎక్కేసావు ఇక బయట ఉన్నటువంటి ఈ మౌంటైన్ అనేటువంటి ఎవరెస్ట్ని ఎక్కి అందరికీ దాన్ని చూపించాలంతే నువ్వు సాధించగలవు చెయ్యి అనేసి తనని చాలా ఎంకరేజ్ చేసింది ఎవరు అంటే బచేంద్రి పాల్ అరినిమా డిడే బేసిక్ కోర్స్ ఫ్రమ్ ద నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ సో ఆ తర్వాత ఆమె ఏం చేసింది అంటే ఒక కోర్సులో జాయిన్ అయింది నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ అనేటువంటి ఒక కోర్సులో జాయిన్ అయింది ఇట్ ఈస్ ద బెస్ట్ స్కూల్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఏషియా సో ఏషియాలోనే ఈ మౌంటనీరింగ్ కోర్సుల్లో ఇది చాలా గొప్పదనమాట ఇట్ ఈజ్ ఆల్సో ఇట్ ఆల్సో సపోర్టెడ్ హర్ విత్ ఏ గ్రాంట్ అంతేకాకుండా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది తనకి గ్రాంట్ కూడా రిలీజ్ చేసింది అంటే తనకి స్కాలర్షిప్ లాంటిది కూడా ఇవ్వడం చేసిందనమాట దెన్ ద టాటా స్టీల్ ప్రొవైడెడ్ హర్ విత్ ఏ జనరల్ స్కాలర్షిప్ ఆ తర్వాత టాటా స్టీల్ ప్లాంట్స్ ఉన్నారు కదా మనకు తెలుసు కదా టాటా వాళ్ళు సో ఆ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళు కూడా ఏం చేశారు అంటే ఆ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా ఆమెకి స్కాలర్షిప్ అనేటువంటిది వాళ్ళు మంజూరు చేయడం అనేది జరిగింది దిస్ వాస్ ఫాలోడ్ బై ఎయిటీన్ మంత్స్ ఆఫ్ రిగ్రస్ ట్రైనింగ్ సో ఆమె ఎయిటీన్ మంత్స్ పాటు చాలా సివియర్ ట్రైనింగ్ అనేది తీసుకుందనమాట ఓకేనా సో ఎలాంటి ట్రైనింగ్ తీసుకుంది తను చాలా సివియర్ ట్రైనింగ్ తాను తీసుకోవడం జరిగింది బట్ నో లెస్ డేంజరస్ మౌంటైన్స్ హ్యాడ్ ఏ కపుల్ ఆఫ్ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అండ్ అండర్ వెంట్ మైండ్ నంబింగ్ సో ఎగ్జాస్టింగ్ స్పిరిట్ క్రషింగ్ పెయిన్ సో అండ్ ఇట్లాంటివన్నీ ఆమె ఫేస్ చేసిందనమాట అంటే ఆమె ఏమేమి ఫేస్ చేసిందంటే చాలా డేంజరస్ ని ఎక్కడం స్టార్ట్ చేసింది రెండుసార్లు ఇంకా ఆమె చనిపోబోయి బతికిందనమాట షీ ఫేస్ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ ఇంకా ఆమెకి మైండ్ నంబైపోయింది అంటే మైండ్ కొన్నిసార్లు చేయకుండా అయిపోయినటువంటి సిచ్యువేషన్స్ వచ్చింది కంప్లీట్గా టైర్డ్ అయిపోయింది ఇంకా తన మనసు అనేటువంటిది చాలా బాధతో క్రష్ అయిపోయేదనమాట స్పిరిట్ క్రషింగ్ పెయిన్ సో ఇలాగ ఆమె చాలా ఫేస్ చేసింది కానీ ఎక్కడా కానీ తను తన యొక్క ఓటమిని ఒప్పుకోలేదు ఆమె అలాగే కంటిన్యూ చేసింది ఈవెన్ నార్మల్ పీపుల్ ఫేస్ హార్ష్ డిఫికల్టీస్ వైల్ లాంచింగ్ ఎక్స్పిడిషన్స్ టు ఎవరెస్ట్ ఎక్స్పిడిషన్ అంటే ఏంటంటే జర్నీ ఆర్ ఎక్స్ప్లరేషన్ సో నార్మల్ పీపుల్ కూడా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు ఎప్పుడు అంటే ఎవరెస్ట్ని ఎక్కాలి అనేటువంటి జర్నీని వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు ఫర్ అరుణిమ ఇట్ వాజ్ మోర్ పెయిన్ఫుల్ కానీ అరుణిమ కేసులో ఇది ఇంకా పెయిన్ఫుల్ అయినటువంటి విషయం ద యాంకిల్ అండ్ హీల్ ఆఫ్ హర్ పాస్థటిక్ లెగ్ వుడ్ స్వివెల్ కాసింగ్ టు లూజ్ హర్ గ్రిప్ ఆఫ్ ఎన్ స్వివెల్ అంటే ఏంటంటే టు టర్న్ అంటే టర్న్ అరౌండ్ అనమాట తను చెక్క లెగ్ తోటి అంటే ఏదైతే ఆర్టిఫిషియల్ లెగ్ ఉందో దాన్ని పట్టుకొని దానిపైన ప్రెజర్ పెడుతూ ఎక్కేటప్పుడు ఒక్కోసారి ఏమైపోతుందంటే అది అలా టర్న్ అరౌండ్ అయిపోతుంది తిరిగిపోతూ ఉంటుంది అనమాట అప్పుడు చాలా పెయిన్ వస్తుంది సో చాలాసార్లు ఆ విధంగా ఆమె గ్రిప్ అనేది కోల్పోవడం కూడా జరిగిందనమాట ఎనీ ప్రెషర్ ఆన్ ద రైట్ లెగ్ వుడ్ సెండ్ స్పాజమ్స్ ఆఫ్ అక్యూట్ ఇంటెన్స్ పెయిన్ సో స్పాజమ్ అంటే ఏంటంటే సడన్ ఇన్వాలంటరీ కాంట్రాక్షన్స్ సో ఎక్కువ ప్రెషర్ కనుక రైట్ లెగ్ పైన పెట్టేసింది అంటే సడన్గా మజిల్స్ అని పట్టేస్తాయనమాట దాన్ని స్పాజమ్ అంటారు సో ఆ విధంగా ఎప్పుడైతే మజిల్స్ పట్టేస్తాయో అప్పుడు చాలా పెయిన్ వచ్చేది ఆమెకి అయినా కానీ ఆమె ఎక్కడ కానీ తను తాను తక్కువ చేసుకోలేదు ద ఫోర్త్ క్యాంప్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్ టు ద సమిట్ ఎన్ రూట్ టు ద పీక్ ఈజ్ కాల్డ్ ద డెత్ జోన్ సో డెత్ జోన్ అనేటువంటిది ఒక ప్లేస్ ఉందనమాట ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు అది ఎంత హైట్లో ఉంటుంది అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్ హైట్లో ఉంటుందన్నమాట సో పీక్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్లో ఉంటుంది ఇది పైకి చేరుకునే దానికి మధ్యలో ఉంటుంది దాని డెత్ జోన్ అంటారు నొటోరియస్ ఫర్ ద నంబర్ ఆఫ్ లైవ్స్ ఇట్ హ్యాస్ క్లైమ్డ్ సో చాలామంది వాళ్ళ యొక్క ప్రాణాలని అక్కడ కోల్పోవడం జరిగింది షీ సా బాడీస్ ఆఫ్ పీపుల్ లయింగ్ అరౌండ్ అక్కడ చాలామంది చనిపోయినటువంటి బాడీస్ని అక్కడ పడి ఉండడం ఆమె చూసింది అనమాట బట్ షీ ఓవర్కేమ్ పెయిన్ అలాంటి వాళ్ళని చూసినా కానీ ఆమె భయపడలేదు ఆమె తన యొక్క పెయిన్ని ఫియర్ని యాంగ్జైటీని వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ టు రీచ్ ద సమిట్ ని రీచ్ అవ్వాలి అనేసి తన ప్రయాణాన్ని సాగించింది హర్ ఆక్సిజన్ వాస్ క్రిటికల్లీ లో సో ఆమె యొక్క ఆక్సిజన్ ఏదైతే తీసుకెళ్ళిందో అది తగ్గిపోతూ ఉంది అండ్ హర్ షర్పా వాన్డ్ హర్ దట్ షీ మైట్ టు లూజ్ హర్ లైఫ్ సో షర్పా ఎవరు అంటే జనరల్గా వాళ్ళకి హెల్ప్ చేసేదానికి కొంతమంది వస్తారనమాట సో ఎవరు అంటే హిమాలయన్ పీపుల్ వాళ్ళు వాళ్ళు వచ్చేసి గైడ్ చేస్తారు ఇంకా లగేజ్ ఇట్లాంటి వాటిని కూడా క్యారీ చేస్తూ వస్తారన్నమాట సో ఆమెతో పాటు వచ్చినటువంటి ఆ షర్ప ఆమెకి వాన్ చేశాడు ఏమని అంటే మీ దగ్గర ఆక్సిజన్ తక్కువ ఉంది మీరు కనుక ఇప్పుడు ఇలాగే కంటిన్యూ చేశారు అంటే యు మే లూజ్ హర్ యువర్ లైఫ్ మీరు చనిపోయే అవకాశం ఉంది అనేసి ఆ షర్ప చెప్పారు తనకి కానీ ఆమె మాత్రము తన జర్నీని కంటిన్యూ చేసింది షీ వెంటాన్ ఆన్ ట్వంటీ ఫస్ట్ మే టూ థౌజండ్ థర్టీన్ షీ రీచ్డ్ ఎవరెస్ట్ సమ్మిట్ సమ్మిట్ అంటే హయ్యెస్ట్ పీక్ పాయింట్ సో అలాగే తన జర్నీని కంటిన్యూ చేసి ట్వంటీ ఫస్ట్ మే టూ థౌజండ్ థర్టీన్న ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది అంటే ఎవరెస్ట్ పీక్ని ఆమె చేరుకుంది షీ ఎరెక్టెడ్ ద ఇండియన్ ఫ్లాగ్ అండ్ ప్లేస్డ్ పిక్చర్స్ ఆఫ్ స్వామి వివేకానంద ఆన్ ద సమిట్ ఆమె అప్పుడు ఇండియన్ ఫ్లాగ్ని అక్కడ సెట్ అన్నమాట ఎరెక్టెడ్ అంటే అప్ రైట్ నిలబెట్టింది ఇండియన్ ఫ్లాగ్ని నిలబెట్టి ఇంకా అక్కడ స్వామి వివేకానంద యొక్క కొన్ని పిక్చర్స్ని కూడా అక్కడ ఉంచిందనమాట ఆ యొక్క ఎవరెస్ట్ శిఖరం పైన దెన్ షీ యూజ్డ్ ద లాస్ట్ వెస్టిజెస్ ఆఫ్ ఆర్ ఆక్సిజన్ టు టేక్ పిక్చర్స్ అండ్ వీడియోస్ ఆన్ ద పీక్ సో అప్పుడు ఏం చేసింది అంటే తనకు అర్థమవుతుంది తన యొక్క సిలిండర్లో ఆక్సిజన్ ఏదైతే తీసుకెళ్ళిందో అందులో జస్ట్ కొద్దిగా మాత్రమే ఆక్సిజన్ ఉంది అనేసి తనకు అర్థమైంది వేస్టేజ్ అంటే రిమైన్స్ ఆ రిట్రేస్ అయినప్పటికీ ఆ టైంలో కూడా ఆమె భయపడకుండా ఏం చేస్తుంది అంటే షీ టుక్ సమ్ పిక్చర్స్ అంటే అక్కడ ఫొటోస్ తీసుకోవడము ఇంకా పీక్ పైన కొన్ని వీడియోస్ తీసుకోవడము ఆమె చేస్తూ ఉందనమాట షీ న్యూ షీ వాస్ ప్రాబబ్లీ గోయింగ్ టు డై ఆమెకి తెలుసు ఆమె ఇంకా పో చనిపోతుంది అనేసి అయినా కానీ ఏమాత్రం కూడా ఆమెకి భయలేదు భయం లేదు ఏమాత్రం బాధ లేదు అప్పుడు కూడా తను సాధించినటువంటి అచీవ్మెంట్ని అందరికీ తెలియచేయాలి అనేసి ఆమె కొన్ని పిక్చర్స్ వీడియోస్ని ఆ ఎవరెస్ట్ పీక్ పైన తీసుకుంటూ ఉందనమాట అంటే షీ వాంటెడ్ టు బికమ్ లైక్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ ఎవరైతే తను దాన్ని సాధించలేదు అనేసి తనతో అన్నారో అలాంటి వాళ్ళకి తను సాధించాను అనేసి చూపించాలనుకునింది అందుకోసము తను తన ప్రాణాలను కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నా కానీ అప్పుడు కూడా దానికోసమే తప్పిస్తూ ఉందనమాట ఫిఫ్టీ స్టెప్స్ లేటర్ ఆర్ ఆక్సిజన్ వాష్ ఫినిష్డ్ ఆమె ఒక ఫిఫ్టీ స్టెప్స్ అలా వేసిన తర్వాత ఆమె ఆక్సిజన్ కంప్లీట్ అయిపోయింది యాషడ్ సఫకేటింగ్ అండ్ గ్యాస్పింగ్ ఫర్ బ్రీత్ సో అప్పుడు ఆమె చాలా సఫకేటింగ్గా ఫీల్ అవుతూ ఉంది ఇంకా గాలి కోసము ఆక్సిజన్ కోసము పెద్దగా హానిస్ గాలి పిలుస్తుంది అనమాట లక్కీలీ షీ కేమ్ అక్రాస్ అండ్ ఎక్స్ట్రా సిలిండర్ ఆఫ్ ఆక్సిజన్ లక్కీగా ఆమెకి అక్కడ ఒక ఎక్స్ట్రా సిలిండర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది దొరికింది కేమ్ అక్రాస్ అంటే మెట్ విత్ హర్ షర్ప క్విక్లీ లాచ్డ్ ఇట్ అన్ హర్ సో ఆమెతో పాటు వచ్చినటువంటి షర్ప త్వరగా ఏం చేశాడు అంటే అక్కడ వాళ్ళకి దొరికినటువంటి ఆ ఎక్స్ట్రా ఆక్సిజన్ సిలిండర్ని ఆమెకి తగిలించేసాడు అనమాట ఫిక్స్ చేసాడు అప్పుడు ఆమె ఆ యొక్క చావు నుంచి బయటపడిపోయింది నవ్ ఇస్ సేఫ్ అరుణిమ సెడ్ సో అరుణిమ ఇలా చెప్తుంది క్లైంబింగ్ మౌంటైన్స్ హ్యాస్ రీల్డెడ్ ద మోస్ట్ వ్యాలుబుల్ లైఫ్ లెసన్స్ టు మీ సో ఈ మౌంటైన్స్ని ఎక్కడ అనేటువంటిది ఆమెకి చాలా మంచి మంచి లెసన్స్ని నేర్పించాయి ఇట్ హ్యాస్ స్టార్ట్ మీ అబౌట్ కాంపిడె కాన్ఫిడెన్స్ లీడర్షిప్ రెసిలెన్స్ రెసిలెన్స్ అంటే ఏంటంటే ద అబిలిటీ టు రికవర్ క్విక్లీ ఫ్రమ్ డిప్రెషన్ ఇల్నెస్ ఆర్ మిస్ ఫార్చూన్ ఆమెకి ఈ మౌంటైన్స్ ఎక్కడమనేటువంటిది ఏం నేర్పించాయి అంటే ఆమెలో కాన్ఫిడెన్స్ని పెంచాయి ఆమెలో లీడర్షిప్ క్వాలిటీస్ పెంచాయి ఇంకా డిప్రెషన్ నుంచి త్వరగా ఎలా బయటకు వచ్చి మనం అనుకునేది సాధించాలి అనేది ఆమెకి నేర్పించాయి టీమ్ బిల్డింగ్ అండ్ లీడర్షిప్ ఇవన్నీ కూడా ఆమెకి ఈ మౌంటనీరింగ్ అనేటువంటిది క్లైంబింగ్ మౌంటైన్స్ అనేటువంటిది నేర్పించాయి బట్ అబోవ్ ఆల్ ఇట్ హ్యాస్ స్టార్ట్ మీ ద పవర్ ఆఫ్ హ్యూమిలిటీ వీటన్నిటితో పాటు నాకు ఇంకా ఏం నేర్పించింది అంటే మోడెస్టీ అనేటువంటిది నేర్పించింది మోడెస్టీ హ్యూమిలిటీ అంటే మోడెస్టీ అంటే సింపుల్గా ఉండడము ప్రౌడిష్నెస్ లేకుండా ఉండడము అనేటువంటిది నాకు నేర్పించింది ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యు అచీవ్ ఇన్ లైఫ్ సో నువ్వు నీ లైఫ్లో ఏం అచీవ్ చేసావు అనేది మ్యాటర్ కాదు వాట్ మ్యాటర్స్ ఈస్ హౌ దీస్ అచీవ్మెంట్స్ మేక్ యూ ఏ బెటర్ పర్సన్ నువ్వు జీవితంలో ఏం సాధించావు అనేది ఇంపార్టెంట్ కాదు నువ్వు సాధించినవి నిన్ను ఒక బెటర్ పర్సన్గా తయారు చేసాయా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్ అనిస్తాను చెప్తుంది హౌ యూ ట్రీట్ అదర్స్ ఈజ్ అట్ ద కోర్ ఆఫ్ వాట్ మేక్స్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ సో నువ్వు గొప్పవాడి అయిపోయినప్పుడు కూడా నువ్వు అవతలి వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నావు అనేది నిన్ను ఒక గొప్ప పర్సన్గా ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్గా తీర్చిదిద్దుతుంది అనేసి ఆమె చెప్పడం జరిగింది సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ అరుణిమా సింహ ఇదంతా కూడా ఆమె రాసినటువంటి బుక్ అనమాట సో ఆమె యొక్క మెమొరీస్ సో దాంట్లో నుంచి తీసుకోబడినటువంటి వండర్ఫుల్ లెస్ అనేది నిజంగా ఆమె ఒక యాంపిటీ అయినప్పటికీ కూడా ఎంతో సాధించింది తనని చూసి అందరూ నవ్వుకున్నారు ఈమెంటి కాళ్ళు లేవు మరి ఈమె ఎలా ఎక్కుతుంది ఎవరెస్ట్ అనేసి అనుకున్నప్పటికీ సో ఆమె ఎన్నో కష్టాలని ఎదిరించి సో చాలా సమయం తీసుకొని అయినా సరే ట్రైనింగ్ తీసుకొని సో ఇంకా డెత్కి దగ్గరగా వెళ్ళినా కానీ ఏమాత్రం భయపడకుండా ఆమె అనుకునింది సాధించింది మరి అన్ని కాళ్ళు చేతులు అన్నీ బాగున్నటువంటి మనమేం చేస్తున్నాము మరి మనం ఏం చేస్తున్నాము అనేది మనం ఒకసారి ఆలోచించాలి అన్నీ బాగున్నటువంటి మనము ఇంకెంత సాధించవచ్చు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ద పవర్ ఆఫ్ మైండ్ అనేటువంటిది ఇంపార్టెంట్ నాట్ ద ఫిజికల్ పవర్ సో మన యొక్క మైండ్ కనుక మనం పవర్ఫుల్గా ఉంచుకుంటే అది మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది అంటే ఇట్ గివ్స్ అస్ గ్రేట్ అచీవ్మెంట్స్ వీ షుడ్ రిమెంబర్ ఇట్ సో ఈ లెసన్ అనేటువంటిది నిజంగా మనలో చాలా పాజిటివ్ యాటిట్యూడ్ని నింపుతుంది అనేసి నేను అనుకుంటున్నాను మీకు అందరికీ కూడా చాలా చక్కగా ఈ లెసన్ అర్థమైంది అనేసి అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్